సో ఈ విధంగా మనం 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి ఫెడరల్ స్ట్రక్చర్ అని నెక్స్ట్ పిఎస్సిస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అని నెక్స్ట్ గవర్నర్ పోస్ట్ అని మనం బారో చేసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా మనం చాలా బారో చేసుకోవడం జరిగిందండి. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫస్ట్ సింగిల్ సిటిజన్షిప్, భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా మనం ఇచ్చిన సిటిజన్షిప్ ఏంటంటే సింగిల్ సిటిజన్షిప్ అండి. మన ఈ ప్రపంచంలోని మనకి ఈ విధంగా సింగిల్ సిటిజన్షిప్, డ్యూయల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ ఉంది. అయితే మనం మేజర్గా మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఎక్కువ బారో చేసుకోవడం జరిగిందంటే ఒకటి యూకే నుండి, అంటే బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. రెండు యూఎస్ఏ నుంచి ఎక్కువ తీసుకోవడం జరిగిందండి. యూఎస్ఏ నుంచి యూకే నుంచి ఎక్కువ కాన్సెప్ట్స్ అనేవి మనం బారో చేసుకోవడం జరిగితే, అంటే ఇతర దేశాల నుంచి పోలిస్తే. కానీ ఓవరాల్గా అయితే మాత్రం 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి మనం ఎక్కువ తీసుకున్నాము. అది కాకుండా పక్కన పెడితే మాత్రం ఎక్కువ మనం యూకే యూఎస్ఏ ఈ రెండింటి నుంచి ఎక్కువ తీసుకోవడం జరిగిందని చెప్పాం కదా. సో చూద్దాం ఒకసారి, ఇప్పుడు సింగిల్ సిటిజన్షిప్ యూకే నుంచి తీసుకున్నామా యూఎస్ఏ నుంచి అని తీసుకున్నాం అనే కాన్సెప్ట్ మీకు వస్తే, యూఎస్ఏలో మనకు ఉన్నది ఏంటండి, డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. ఏంటండి యూఎస్ఏలో మనకి ఏ కాన్సెప్ట్ ఉందంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉందండి. యూకేలో మనకి ఏముందంటే సింగిల్ సిటిజన్షిప్ ఉంది. ఆబ్వియస్లీ మనం సింగిల్ సిటిజన్షిప్ే కదా మంది. సో ఎక్కడి నుంచి మనం తీసుకున్నామంటే యూకే కాన్స్టిట్యూషన్ నుంచి మనం సింగిల్ సిటిజన్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ అంటే ఏంటో చెప్పాను. అమెరికాలో ఉన్న వాళ్ళకి వాళ్ళ కంట్రీ పరంగా అమెరికన్ సిటిజన్షిప్ ఒకటి ఉంటే, అందులో 50 స్టేట్స్ ఉన్నాయి కదా. ఈ ఇండివిజువల్ ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్టన్లో ఉన్న వాళ్ళకి వాషింగ్టన్ స్టేట్ సిటిజన్షిప్ ఉంటుంది, కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళకి కాలిఫోర్నియా సిటిజన్షిప్ అనేది ఉంటుంది. ఇండియాకి సింగిల్ సిటిజన్షిప్ ఇవ్వడం కోసం ఇవ్వడం కారణం ఏంటంటే, ఈ రెండు వర్డ్స్ చూడండి, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, టూ వర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దీస్ టూ వర్డ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద ఇండియన్ ప్రియాంబుల్, ఇండియన్ ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం కొన్న ప్రవేశికలోని ఈ రెండు వర్డ్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. సో టు ప్రొటెక్ట్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ ఇండియా వీ హ్యావ్ బీన్ గివెన్ సింగిల్ సిటిజన్షిప్. భారతదేశంలోని సమైక్యతను సమగ్రతను కాపాడాలనే ఉద్దేశంతోనే ఏక పౌరసత్వం అనేది ఇవ్వడం జరిగింది. ఈ సమైక్యత అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్యూయల్ సిటిజన్షిప్ ఇచ్చారనుకోండి, ఏంటి ఒకటి నేను మనం ఆంధ్రలో ఉన్నామనేసి ఆంధ్ర సిటిజన్షిప్, ఒకటి రెండు ఏంటంటే ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చామనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కేరళలో ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ తమిళనాడు ఉంది, తమిళనాడు కూడా తమిళనాడు సిటిజన్షిప్ ఇండియన్ సిటిజన్షిప్ వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు తమిళనాడు వాడివి నేను ఆంధ్ర వాడిని అనేసి ఇటువంటి, ఇప్పటికైనా లేకపోలేదండి, బట్ సిటిజన్షిప్ ఇస్తే ఇటువంటి థాట్స్ పెరుగుతాయేమో అని జనాల మధ్య ఉన్న ప్రజల మధ్య ఉన్న ఈ ఐక్యత లోపిస్తుందని, ప్లస్ ఇతర కంట్రీస్తో పోలిస్తే మన కంట్రీలో వచ్చేసరికి చాలా మతాలు భిన్న క్యాస్ట్లు ఉన్నాయి, తర్వాత వర్గాలు చాలా రకాలు ఉన్నాయి కదా భాషలు వచ్చేసరికి. సో సమైక్యత కాపాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యూనిటీని జనాల మధ్య ఉన్న ఐక్యతను అంటే సమైక్యతను యూనిటీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏంటంటే సింగిల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే సమగ్రత అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1947లో పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోయినట్టు ఇప్పుడు ఈ ప్రతి స్టేటు కూడా మేము కూడా కొత్త కంట్రీగా ఫామ్ అవుతాము, బంగ్లాదేశ్ కూడా చిన్న కంట్రీగా ఫామ్ అయింది కానీ మేము కూడా కొత్త కంట్రీగా ఫామ్ అవుతాం అంటే ఏమవుతుందంటే ఇంటిగ్రిటీ చెడిపోతుంది. అంటే కొత్త స్టేట్స్ అనేవి కొత్త కంట్రీ అనే ప్రాంతాల వరకు విడిపోతున్నారు, ప్రాంతాల వరకు అంటే మేము కొత్త కంట్రీలుగా ఫామ్ అవుతామని. ఈ విధంగా ఇంటిగ్రిటీ తగ్గకుండా సమగ్రత లోపించకుండా సమైక్యత సమగ్రత రెండింటినీ కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనం ఏంటంటే ఇండియాలోనే సింగిల్ సిటిజన్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. మొన్నటి వరకు జమ్మూ అండ్ కాశ్మీర్లోని డ్యూయల్ సిటిజన్షిప్ ఉండేది, బట్ ఇప్పుడు వచ్చేసరికి అక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ కాదండి, ఇప్పుడు అక్కడ ఏంటంటే సింగిల్ సిటిజన్షిప్. సో ఇండియా మొత్తం ఇప్పుడు మనకి ఏముందంటే సింగిల్ సిటిజన్షిప్ ఉందండి. సింగిల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం కానీ యూఎస్ నుంచి తీసుకోలేదు, ఎందుకంటే యూఎస్లో ఉండదు డ్యూయల్ సిటిజన్షిప్, బట్ బ్రిటన్లో ఉండేది సింగిల్ సిటిజన్షిప్ మనము ఫాలో అవుతుంది సింగిల్ సిటిజన్షిప్. నెక్స్ట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటామండి, దీన్ని ఏమంటామంటే సెకండ్ వన్ ఏంటంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, సాధారణ గవర్నమెంట్స్ ఎన్ని రకాలంటే మెయిన్గా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాము, రెండు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాము, మూడోది మిలిటరీ గవర్నమెంట్ అని అంటాం. ముందు మిలిటరీ గవర్నమెంట్ గురించి చెప్పేస్తాను చూడండి. కొన్ని దేశాల్లోనే మిలిటరీ వాళ్ళు గవర్నమెంట్ని రూల్ చేయడం జరుగుతుందండి. ఎలాంటి సందర్భం అంటే అబ్నార్మల్ కండిషన్స్, ఆ దేశంలో ఉన్న పరిస్థితులు సమగ్రంగా సఖ్యంగా లేనప్పుడు, అబ్నార్మల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం చాలాసార్లు వింటాం ఈ సిరియా కానీ కొన్ని దేశాలు ఏమైనా దాడులు గట్రా జరుగుతున్నప్పుడు అప్పుడు దట్ కంట్రీ విల్ బీ రూల్డ్ బై మిలిటరీ చేత రూల్ చేయబడి దాన్ని ఏమంటామంటే మిలిటరీ గవర్నమెంట్ అని అంటాము. ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టండి, అది మనకి ఇంత ఇంపార్టెంట్ కాదు. మనకి టూ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ సింపుల్గా ఏంటంటే ఇక్కడ హెడ్ అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో రియల్ హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్.
ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ హెడ్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోని రియల్ హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అండి. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో రియల్ హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు అమెరికాకు వచ్చేసరికి ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ నేమ్స్ వినరంటే అసలు లేదు అక్కడ. ఓకేనా, అమెరికాకు వచ్చేసరికి ఇప్పుడు ప్రెసిడెంట్స్ నేమ్స్ వింటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్టన్ అని వింటాం, జార్జ్ వాషింగ్టన్ అని విని ఉంటారు, జార్జ్ బుష్ అని విన్నారు, బరాక్ ఒబామా, నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ అని మనం ప్రెసిడెంట్స్ నేమ్స్ వింటాం తప్ప ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ నేమ్స్ అంటే అక్కడ టాపిక్ రాదండి. ఎందుకంటే అక్కడ ఉండేది ఏంటంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాదు, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఎందుకంటే అమెరికాకు వచ్చేసరికి అక్కడ రియల్ హెడ్ ప్రైమ్ మినిస్టర్ కాదండి, ఇండియాలో లాగా అక్కడ రియల్ హెడ్ ప్రెసిడెంట్ ఈజ్ ద రియల్ హెడ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద యూఎస్ఏ అమెరికాలోని. ఇండియాకు వచ్చేసరికి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ రియల్ హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అండి. సో ఈ విధంగా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాం. బ్రిటన్కి వచ్చేసరికి సింపుల్గా చూసుకుంటే అక్కడ కింగ్ ఆర్ క్వీన్ ఉంటారు, కింగ్ ఆర్ క్వీన్ ఉంటారండి. ఈ టాపిక్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక్కసారి, సో ఈ కంపారిజన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇండియాకు వస్తే ప్రెసిడెంట్ ఉన్నారండి, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. ఓకే, ఈయన హెడ్ కంట్రీకి ఈయన హెడ్, బట్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ హెడ్. రియల్ హెడ్ అంటే మీనింగ్ ఏంటంటే డెసిషన్ తీసుకునే పవర్ ప్రైమ్ మినిస్టర్కి ఉందండి. ప్రైమ్ మినిస్టర్ విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాము, దాన్నే కేంద్ర మంత్రి మండలి అంటాము. ఓకే, సింప్లీ ప్రెసిడెంట్ హ్యాస్ టు లిసన్ టు ద ప్రెసిడెంట్ సారీ ప్రైమ్ మినిస్టర్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కేంద్ర మంత్రి మండలితో కూడిన ప్రధానమంత్రి యొక్క సలహాను ప్రెసిడెంట్ విని ఆయన చేయాలి తప్ప ప్రెసిడెంట్కి ఇక్కడ మన దేశంలోని రియల్గా డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీ లేదు. కాబట్టి ప్రెసిడెంట్ ఏమంటామంటే నామినల్ హెడ్ అంటే నామమాత్రపు అధినేత. ప్రెసిడెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద నామినల్ హెడ్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ హెడ్. ఈ ఇప్పుడు ఈ రెండు చూసారు కదా, ఇక్కడ నామినల్ హెడ్ రియల్ హెడ్ చూసాం కదా. నెక్స్ట్ యూఎస్ఏకి వచ్చేసరికి ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది యూఎస్ఏలోని. యూఎస్ఏలోని ప్రెసిడెంట్ ఈజ్ ద రియల్ హెడ్, హియర్ ప్రెసిడెంట్ ఈజ్ ద రియల్ హెడ్ అండ్ ప్రెసిడెంట్ ఈజ్ ద రియల్ హెడ్. ఓకే, ఇది కూడా మీకు అర్థమైంది. యూకేకి వచ్చేసరికి మనకి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ హెడ్, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ హెడ్, బట్ కింగ్ ఆర్ క్వీన్ అనేది వాళ్ళు ఉంటారండి. ఇప్పటికీ కూడా యూకేకి కింగ్ ఆర్ క్వీన్ అనేవాళ్ళు, వంశపారపర్యంగా వచ్చే కింగ్స్ ఆర్ క్వీన్స్ అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మీరు నేను లాస్ట్ వీడియోలో విక్టోరియా రాణి గురించి, నెక్స్ట్ ఎలిజబెత్ కింగ్ క్వీన్ ఎలిజబెత్ గురించి చెప్పడం జరిగింది, కింగ్ జేమ్స్ కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది రాజులు ఉంటారు. సో యూకేలో ఇప్పటికి కూడా వంశపారపర్యంగా రాజులు రాణులు వస్తున్నా సరే ఇప్పుడు, బట్ ఇక్కడ యూకేలోని రియల్ హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అండి. సో చూశారు కదా, యూఎస్ఏకి వచ్చేసరికి ప్రెసిడెంట్ ఈజ్ ద రియల్ హెడ్. ఇక్కడ యూకేలో కూడా ఏంటంటే క్వీన్ అనేవాళ్ళు, కింగ్ అనేవాళ్ళు, మన దగ్గర ప్రెసిడెంట్ దగ్గర నామినల్ హెడ్, ఇక్కడ వీళ్ళు నామినల్ హెడ్ అండి. ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు రియల్ హెడ్ అండి. ఇక్కడ ప్రెసిడెంట్ అనేవాళ్ళు నామినల్ హెడ్ అండి, ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు రియల్ హెడ్ అండి. చూసుకుంటే క్లియర్గా మనకి ఇక్కడ రెండింటి నుంచి మనకి టూ కాన్సెప్ట్స్ మన దగ్గర ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. చూడండి, ఎలాగంటే ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నట్టు మన దగ్గర కూడా ప్రెసిడెంట్ ఉన్నవండి, ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నట్టు మన దగ్గర ప్రెసిడెంట్ ఉన్నారు, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్టు మనకు కూడా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు. బట్ ఇక్కడ ప్రెసిడెంట్కి రియల్ హెడ్ అయినట్టు, ఇక్కడ రియల్ పవర్స్ ఇక్కడ ప్రెసిడెంట్కి ఉన్నట్టు మన దగ్గర ప్రెసిడెంట్ కానీ రియల్ హెడ్స్ లే, రియల్ పవర్స్ లేవండి. సేమ్ ఇక్కడ కింగ్ ఆర్ క్వీన్ నామినల్ హెడ్ ఎలాగో, యాజ్ ఇట్ ఈజ్ మన కంట్రీలో ప్రెసిడెంట్ కూడా నామినల్ హెడ్ అండి. ఇప్పుడు చూడండి ఈ పాయింట్ వినండి, నామ మాతృపు దేశ అధినేత నామినల్ హెడ్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడ తీసుకున్నామంటే యూకే నుంచి తీసుకున్నామని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పాయింట్ ఇలా గుర్తుపెట్టేసుకోండి, యూకే నుంచి మనం తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి, నామినల్ హెడ్ ఆఫ్ ద నేషన్, నామ మాతృపు దేశాధినేత, రాష్ట్రపతి నామ మాతృపు దేశాధినేత అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుంచి కాపీ బారో చేసుకున్నామంటే యూకే గవర్నమెంట్ నుంచి, యూకే కాన్స్టిట్యూషన్ నుంచి మనం దీన్ని బారో చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కింగ్ ఆర్ క్వీన్ ఉన్నట్టు మనకి కింగ్ ఆర్ క్వీన్ లేరు, యాజ్ ఇస్ ప్రెసిడెంటే ఉన్నాడు, బట్ ఇక్కడ ఏంటంటే నామినల్ హెడ్. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ రియల్ హెడ్ అలాగో మన కంట్రీ కూడా ఏంటంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు రియల్ హెడ్ అనేది జరుగుతుంది. సో సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోని మనకు రియల్ హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. సో మళ్ళీ మనం ప్రెజెంట్ టాపిక్ వచ్చేస్తే చూడండి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోని పార్లమెంట్ మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అండి. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లోని మనకి హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్. సో ఈ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యూఎస్ఏలో ఉంది, ఈ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యూకేలో ఉంది. సో మనం యూకే నుంచి కాపీ బారో చేసుకున్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బై క్యామరలిజం. బై క్యామరలిజం అంటే ద్విసభ విధానం, ఇట్ ఈస్ నథింగ్ బట్ రాజ్యసభ ప్లస్ లోక్సభ.
లోక్సభ ప్లస్ రాజ్యసభ అంటే ద్విసభ. ద్విసభ అంటే బై క్యామరలిజం అనే కాన్సెప్ట్ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాం. యాక్చువల్గా వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడే బై క్యామరలిజం అనే కాన్సెప్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ బై క్యామరలిజం అనే కాన్సెప్ట్ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాము. ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ క్యాబినెట్ సిస్టమ్ ఉంది కదా, క్యాబినెట్ సిస్టమ్ కూడా కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ అంటాం కదా, మనం కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ కేంద్ర మంత్రి మండలి అంటాం కదా, కేంద్ర మంత్రి మండలిలో ఒక చిన్న భాగం ఏదంటే క్యాబినెట్ అండి. క్యాబినెట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, సో ఈ క్యాబినెట్ అనే సిస్టమ్ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే సింపుల్గా క్యాబినెట్ అనేది ఇంగ్లీష్ వాళ్ళ ట్రెడిషనల్ మనం తీసుకున్నామంటాం. ఇంగ్లీష్ వాళ్ళు అంటే నథింగ్ బట్ ఎవరంటే బ్రిటన్ వాళ్ళండి. సో క్యాబినెట్ కాన్సెప్ట్ హ్యాస్ బీన్ బారోడ్ ఫ్రమ్ బ్రిటన్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ లెజిస్లేటివ్ ప్రొసీజర్, ఒక శాసన ఒక బిల్లు యాక్ట్ అయ్యే ప్రొసీజర్ ఏదైతే ఉందో లెజిస్లేటివ్ ప్రొసీజర్ కూడా మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రెసిడెంట్ అనేవాడు మన దేశంలోని నామినల్ హెడ్, నామమాత్ర దేశాధినేతగా ఉండేటట్లు కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది క్లియర్గా ఆలోచించండి, బ్రిటన్లోని కింగ్ ఆర్ క్వీన్ ఆ దేశ అధిపతిగా నామమాత్రంగా ఉండి అక్కడ ప్రధానమంత్రికి ఏ విధంగా అయితే రియల్ పవర్స్ ఇస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ మన దేశంలో ప్రెసిడెంట్ నామమాత్రంగా ఉండి ప్రైమ్ మినిస్టర్ అనేవాడికి రియల్ పవర్స్ అనేవి వస్తున్నాయి కదా. సో ఈ నామినల్ హెడ్ అనే కాన్సెప్ట్ కూడా మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్, బైకామరలిజం, క్యాబినెట్, లెజిస్లేటివ్ ప్రొసీజర్, ఈ ప్రెసిడెంట్, ఈ కాన్సెప్ట్ అన్నీ కూడా మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మనం పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్, నెక్స్ట్ క్యాబినెట్, నెక్స్ట్ బైకామరలిజం ఇవన్నీ మీకు కొంచెం అర్థం కావడం కోసం ఒక చిన్న కాన్సెప్ట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 3 బాడీస్, లెజిస్లేటివ్ బాడీ అండి శాసనశాఖ, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ కార్యనిర్వహణ శాఖ, నెక్స్ట్ జ్యుడిషియరీ న్యాయశాఖ, జ్యుడిషియరీ. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 బాడీస్, లెజిస్లేటివ్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ జ్యుడిషియరీ బాడీ. లెజిస్లేటివ్ బాడీ ఏం చేస్తుందంటే లాస్ పాస్ చేస్తుంది, యాక్ట్స్ తయారు చేస్తుంది, లేదా పాలసీస్ తయారు చేస్తుంది. సింపుల్గా మేక్స్ లాస్ అండ్ పాలసీస్, చట్టాలు చేస్తుంది లెజిస్లేటివ్ బాడీ. శాసనసాఖ ఏం చేస్తుంది, చట్టాలు చేస్తుంది. సింపుల్గా లా మేకింగ్ బాడీ ఈజ్ నథింగ్ బట్ లెజిస్లేటివ్ బాడీ. పార్లమెంట్, పార్లమెంట్లో మనకి ఎవరెవరు వస్తారండి, లోక్సభ, రాజ్యసభ అండ్ ద ప్రెసిడెంట్. సో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అది రాజ్యసభకు వెళ్తే రాజ్యసభ నుంచి ప్రెసిడెంట్కి వెళ్ళి ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అంటే సిగ్నేచర్ పెట్టిన తర్వాత మనకి ఏమవుతుందండి, చట్టంగా అవుతుంది. లేదా ముందు రాజ్యసభ ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభకు వెళ్తుంది, లోక్సభ నుంచి రాజ్యసభ ప్రెసిడెంట్కి వెళ్ళిన తర్వాత అని సిగ్నేచర్ పెట్టాక మనకి ఏమవుతుంది అంటే అది చట్టంగా మారడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫైనల్గా ప్రతి పని కూడా ఎవరి పేరు మీద జరుగుతుందంటే రాష్ట్రపతి పేరు మీద జరుగుతుందండి. చూడండి ఇక్కడ రాష్ట్రపతికి వచ్చేసరికి 2 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. రాష్ట్రపతి అనేవాడు నామమాత్రుడు, నామినల్ హెడ్. రాష్ట్రపతి అనేవాడు నామినల్ హెడ్. ఈ నామినల్ హెడ్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాం. అక్కడ కింగ్ ఆర్ క్వీన్ నామినల్ ఎలా ఉంటారు నామమాత్రంగా, ఆ విధంగా మందరికి వచ్చేటప్పుడు ప్రెసిడెంట్ కూడా ఏంటంటే నామినల్ హెడ్. బట్ ఆ దేశంలో జరిగే ప్రతి పని కూడా ప్రెసిడెంట్ పేరు మీదుగా అంటే ప్రెసిడెంట్ సమక్షంలోనే జరగాలి అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా నుంచి తీసుకున్నామండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అమెరికాలోని ప్రతి పని కూడా, సెంట్రల్ గవర్నమెంట్ జరిగే ప్రతి పని కూడా ఏంటంటే ఇట్ విల్ బి డన్ బై ద సిగ్నేచర్ ఆఫ్ ప్రెసిడెంట్స్. ఇన్ ద సేమ్ వే ఇన్ ఇండియా ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ పేరు మీదుగా దేశ పరిపాలన జరగడం అనే కాన్సెప్ట్ మనం అమెరికా నుంచి తీసుకున్నాం. నామినల్ హెడ్ మన యూకే ఏంటండి, ప్రెసిడెంట్ పేరు మీదకే దేశ పరిపాలన జరగాలనే కాన్సెప్ట్ నేమో అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా లెజిస్లేటివ్ బాడీ అండి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఈజ్ ద పార్ట్ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీ. ఈ విధంగా ఇందులోని పార్టే వస్తుందండి. ఎగ్జిక్యూటివ్ బాడీ ఈజ్ ద రెస్పాన్సిబుల్, ఇట్ హ్యాస్ టు ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లెజిస్లేటివ్ బాడీ. ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది లెజిస్లేటివ్ బాడీకి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే దాన్ని ఏమంటామంటే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటామండి. ఒకసారి మొత్తం డీటెయిల్గా దీన్ని డిస్కస్ చేద్దామండి. మనకి ఎగ్జిక్యూటివ్ బాడీలో కార్యనిర్వాహక శాఖలు ఎవరెవరు వస్తారంటే ప్రెసిడెంట్ వస్తారండి, వైస్ ప్రెసిడెంట్ వస్తారండి, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ విత్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ప్రధానమంత్రి అతనితో పాటు ఉండే బృందం ఎవరంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కేంద్ర మంత్రి మండలి అని అంటాం. సో ప్రైమ్ మినిస్టర్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటామండి. నెక్స్ట్ అడ్వకేట్ జనరల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ టీం అంతటిని ఏమంటామంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అని అంటాం. ఓకే, సో వీళ్ళు పాస్ చేసిన చట్టాలు లేదా బిల్లు సంథింగ్ లాస్ ఏవైతే ఉన్నాయి పాలసీలు, వాటిని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఎగ్జిక్యూటివ్ బాడీ ఇంప్లిమెంట్ చేస్తుంది. చూడండి, క్యారీస్ అవుట్ లాస్, వాళ్ళు పాస్ చేసిన లాని దాన్ని అమలు చేసే పూచి అంటే ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అండి. నెక్స్ట్
జ్యుడిషియరీ బాడీ అండి. జ్యుడిషియరీ బాడీ ఏదైతే ఉందో ఇది ఇండిపెండెంట్ బాడీ, ఇది ఇండిపెండెంట్ బాడీ, ఇది స్వతంత్రత కలిగిన సంస్థ అండి, లేదు స్వతంత్రత కలిగిన ఒక భాగం అండి. ఎందుకు దీనికి ఇండిపెండెంట్ బాడీగా చేశారంటే, లెజిస్లేటివ్ బాడీ పాస్ చేసిన చట్టాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే నువ్వు చేసిన చట్టము చల్లదు అని కొట్టేసే దమ్ము లేదా సత్తా ఎవరికి ఉందంటే జ్యుడిషియరీ బాడీకి ఉంది. ఏంటి ఇది పాస్ చేసిన చట్టము ఒక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే నువ్వు చేసిన చట్టము చల్లదు అని కొట్టేసే రైట్స్ ఎవరికి ఉన్నాయంటే జ్యుడిషియరీకి బాడీకి ఉందండి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు పాస్ చేసిన లాస్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే మాత్రము జ్యుడిషియరీ బాడీని ఒప్పుకోదు. ఇక్కడ కూడా ఏంటంటే కొట్టేసే పూచి నువ్వు అలా చేయకూడదు అని చెప్పే రైట్స్ అనేవి ఎవరికి ఉందంటే జ్యుడిషియరీ బాడీకి ఉంది. ఇప్పుడు ఈ జ్యుడిషియరీ బాడీ దీని కింద పెట్టి ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే కంట్రోల్లో పెట్టేసుకుంటారు కాబట్టి అలా లేకుండా ఇండిపెండెంట్ బాడీగా చేయడం కోసం ఇండిపెండెంట్ చేసి ఇంత పవర్ ఇవ్వడం జరిగిందండి. అందువల్ల ఏమంటామంటే జ్యుడిషియరీ బాడీ సుప్రీంకోర్ట్ అండ్ హై కోర్ట్స్ ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఫండమెంటల్ రైట్స్. భారతదేశంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ని, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిదంటే సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్స్ అండి. రీసెంట్గా మన స్టేట్ గవర్నమెంట్లో కూడా శాసనసభలు వాళ్ళు కొత్త బిల్లులు ప్రవేశపెట్టాలన్నప్పుడు అవి రాజ్యాంగానికి లేదా ప్రజలకి విరుద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ సెంట్రల్ గవర్నమెంట్లో అవి ఏం చేస్తాయంటే అవి చల్లవని కొట్టేసే రైట్స్ అయితే మాత్రం ఎవరికి ఉందంటే జ్యుడిషియరీ బాడీగా ఉందండి. ఈ విధంగా లెజిస్లేటివ్ బాడీని, ఎగ్జిక్యూటివ్ బాడీని కూడా కంట్రోల్ చేసే అధికారాలు జ్యుడిషియరీ బాడీకి ఇచ్చారు. సో ఈ విధంగా జ్యుడిషియరీ బాడీని స్వతంత్ర బాడీగా ఉంచే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే యుఎస్ఏ. మళ్ళీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకోండి ఇలా జ్యుడిషియరీ బాడీని సుప్రీంకోర్ట్ని లేదా హైకోర్ట్స్కి ఎంత పవర్ ఇచ్చి ఇండిపెండెంట్ బాడీగా వీటి కింద పెట్టకుండా ఇండివిజువల్గా పెట్టడానికి పెట్టే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యుఎస్ఏ నుంచి మనం తీసుకోవడం జరిగింది.